హలో ఎవ్రీవన్ టమాటాలను ఫ్రిడ్జ్లో పెట్టకుండానే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో చేస్తే రైతులకి కూడా మంచి లాభం వస్తుంది ముందుగా కేజీ టమాటాలను తీసుకోవాలి ఇవి కొంచెం పండినవి అయినా పర్వాలేదు కొంచెం దోరగా ఉన్నా పర్వాలేదు వీటిని నీటిలో వేసి రెండుసార్లు బాగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా అన్నిటినీ తుడిచి ఒక క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ కింద ఒక గంట సేపు తడి లేకుండా ఆరనివ్వాలి టమాటాలు పూర్తిగా ఆరిన తరువాత వీటికి తొడిమలు తీసివేసి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటాలను ఒక పల్లెంలో వేసుకొని కేజీ టమాటాలకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి నిల్వ చేసుకునే వాటికి సాల్ట్ కంటే ఉప్పు వేసుకుంటేనే నిల్వ ఉంటాయి ఉప్పు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి టమాటాలలో ఉప్పు కలిపిన తర్వాత దీనిలో జ్యూస్ వస్తుంది కాబట్టి ఇలాంటి పల్లెంలో వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న వీటిని ఎండలో పెట్టుకోవాలి వీటిలో ఉన్న జ్యూస్తో సహా ఇవి చక్కగా ఎండిపోతాయి రేటు తక్కువగా ఉన్నప్పుడు రైతులు ఇలా నిల్వ చేసుకుంటే రైతులకి నష్టం రాకుండా ఉంటుంది మనం కూడా ఇలా నిల్వ చేసుకుంటే రేటు పెరిగినప్పుడు మనకి మనీ సేవ్ అవుతుంది వీటిలో ఉప్పు వేసాం కాబట్టి కర్రీస్లో వేసుకునేటప్పుడు ఉప్పు అవసరం అనుకుంటేనే యాడ్ చేసుకోండి మామిడికాయను సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలో వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫోర్త్ డేకి ఇలా ఎండిపోయాయి ఇలా సౌండ్ వస్తే పూర్తిగా ఎండిపోయినట్టే వీటిలో ఉప్పు వేసాం కాబట్టి స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకోవద్దు ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని సంవత్సరం పాటు వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీ